ముఖ్యమంత్రికి లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? ఏ అవసరం ఉన్నది? ఈయన ఉచితంగా ఇవ్వక దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఈయన హామీ ఇచ్చి 2017లో హామీ ఇచ్చిండంటే అది కూడా చెప్పిండు, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అని చెప్పిండు. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 17లో ప్రకటించాడు. సరే 18 మార్చి నుంచైనా ఆ ఉచిత ఎరువుల విషయం ఇతను అమలు చేయాలి. కానీ ఎక్కడ అమలు చేసిండు? దాదాపు 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరం నడుస్తున్నది. ఆ ఉచిత ఎరువుల విషయమే లేదు. ఏమైనా తన భజంత్రి బాజా భజంత్రి తప్ప తాను ఇచ్చిన హామీ గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావన ఉండదు. మీడియాలో మాట్లాడే పరిస్థితి లేదు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఏదో మీ రాజ్ న్యూస్ ఆ మాత్రమైనా మాట్లాడి రైతులకు ఒక న్యాయం జరిగేటందుకు, ఎందుకంటే విపరీతంగా రైతులు ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ చేసుకుంటున్నారు అనేది వస్తున్నటువంటి రిపోర్టు. వాళ్ళ బతుకులన్నా బాగుపడతాయి, ఎరువులు ఫ్రీగానన్నా ఈ రైతులకు దొరుకుతాయనే ఉద్దేశంతో ఒక మీడియా బాధ్యతగా రాజ్ న్యూస్ చూపెడుతున్నది. దాన్ని చూసి ముఖ్యమంత్రి గారు బెంబేలెత్తిపోయినారు, ఇమీడియట్గా ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాసిండు. నిజంగానే రాజ్ న్యూస్ ఇది చర్చ పెట్టి ఉండకపోతే నిన్నటి నుంచి ఈయన ప్రధానమంత్రికి లేఖ రాసిన కూడా కాదు.